నేను ఈ సందర్భంగా తెలియజేయపదల్చుకున్నా మిత్రులారా ఇయాల చంద్రశేఖర్ రావు ఆయన కొడుకు కేటిఆర్ సెల్ఫీలు దిగుతున్నారు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు శిల్పారామం దగ్గర సెల్ఫీ దిగుతాడు ట్యాంక్ బండ్ మీద సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఈ మహానగరం చేసినాం విశ్వనగరం చేసినాం నేను ఆ సన్నాసిని అడుగుతున్నా ఔటర్ రింగ్ రోడ్ చేసింది మేం గాదా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మించింది మేం గాదా ఐటి కంపెనీలను తెచ్చింది మేం గాదా హైటెక్ సిటీ కట్టింది మేం గాదా శిల్పారామంను నిర్మించింది మేం గాదా మెట్రో రైల్ కట్టింది మేం గాదా కృష్ణా గోదావరి నది జలాలు హైదరాబాద్ కు తెచ్చింది మేం గాదా పేదోళ్ళకు రాజీవ్ ఆవాస్ యోజన కింద ఇంచే ఇండ్లు ఇచ్చింది మేం గాదా ఇయాల ప్రతి పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది మేం గాదా మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇయాల చంద్రశేఖర్ రావుని కేటిఆర్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా వందలాది ఐటీ కంపెనీలు మేము హైదరాబాద్ కు వేస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా 16000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని నీ చేతులు పెడితే ఇయాల 5 లక్షల కోట్ల రూపాయల అప్పు 10 సంవత్సరాలలో తీసుకొచ్చి ఇయాల దివాలా తీసిన తెలంగాణను తయారు చేసింది మీరు గాదా ఇయాల తెలంగాణ దివాలా తీయడానికి మీ దోపిడి కారణం గాదా అని చెప్పి నేను తండ్రి కొడుకులను అడుగుతున్నా ఇంతకు ముందే నేను చెప్పిన పాత కాలంలో దోపిడి దొంగలు ఉండేటోళ్ళు సుప్రీం కోర్టు ఉరిదీసింది బిల్లా రంగాలని ఇంకొకడు కూడా ఉండేటోడు చార్లే శోభరాజ్ అని ఎప్పుడు చూసినా జైల్లో ఉండేటోడు ఇయాల కేసీఆర్ చార్లే శోభరాజ్ లాగా తయారైండు హరీష్ కేటీఆర్ బిల్లా రంగాలాగా తయారైంది రాష్ట్రంలో నిన్న ఆయన సిద్దిపేట మాట్లాడుతుండు కేసీఆర్ సిద్దిపేట ఉట్టుండకపోయినుంటే తెలంగాణ ఉద్యమం వచ్చుండేదే కాదని కొంచెమన్న దేవుడు మీకు సిగ్గుపెట్టలేదా లజ్జ కూడా కొంచెం లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నువ్వు మీ అయ్య కాదు వాళ్ళ అయ్య ఉట్టకముందే మీ అయ్య లాగు దొడగకముందే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే మాటలు మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా మీ నాయన లాగు దొడగకుందే 1968 69లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మల్లికార్జున్ మదన్ మోహన్ లాంటి నాయకులు ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిరు ఆ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకులు అమరులైరు వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిరు 2000 సంవత్సర 1996లో తెలంగాణ మళ్ళీ రావాలని మలిదశ ఉద్యమాన్ని బెల్లి లలిత గద్దరన్న మొదలుపెట్టారు ఆ వేదిక తెలంగాణ జనసభ వేలాది మందిని కదిలించిండు కవులు కళాకారులు మేధావులు తెలంగాణ ఉద్యమంలో 1996లో మళ్ళీ కదం దొక్కిండ్రు గద్దరన్న గజ్జ కట్టిండు గొంగడు భుజం మీద వేసుకొని తెలంగాణ నినాదాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో ఆనాడు గద్దరన్న నినాదం వినిపించింది బెల్లి లలిత అమరురాలైంది చాలా మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు 2000 సంవత్సరంలో పెద్దల చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 42 మంది ఎమ్మెల్యేలతోని సంతకాలు పెట్టించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి మీరు ఇవ్వాల్సిందే అమ్మా మీరు ఆశీర్వదిస్తే మీరు అండగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందని బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారికి పెద్దల డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి 42 మంది ఎమ్మెల్యేలతోని సంతకాలు పెట్టి ఆయన తెలంగాణ కావాలి అన్నాడు ఆయననే చెప్పిండు అసెంబ్లీలో 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది మేము తెలంగాణ వాళ్ళం పక్కన కూర్చుంటాం తెలంగాణ కోసం కొట్లాడతాం తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పిండు 2000 సంవత్సరంలోనే వనపర్తిలో 10000 మందితో సభ పెట్టాలనుకుంటే 50000 మంది వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల మనసుల్లో ఉంది ప్రజలు కోరుకుంటున్నారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుంటే తప్పకుండా నా పంట వండుతుంది నాకు పదవులు వస్తాయని చంద్రశేఖర్ రావు ఆయన 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు కేటిఆర్ ఆయనను ఇండియాలో లేవు అమెరికాలో బాత్రూంలు కడిగి బతుకుతే నిన్న సిద్దిపేటలో మీ అయ్య ఉట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని మాట్లాడు ఉండేవాడివి కాదు అందుకే ఇయాల నేను గుర్తు చేస్తున్నా కేటీఆర్ కు నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగేటప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది 2004లో పొన్నం ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కరీంనగర్ లో సభ పెడితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు గుర్తు చేసి
సత్యంగు ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడి చేసింది నీ కుటుంబము దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మన అమెరికాకు పోయినప్పుడు మిత్రుడు అన్నాడు అన్నా మరి అమెరికా అంత బాగుంది అభివృద్ధి జరిగిందని కేసీఆర్ అంటుండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండని అంటే నేను ఒక మాట చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ కేసీఆర్ ఇచ్చుంటే ఇందిరామ ఇల్లు మేము ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిన అంటుండు కదా ఏ ఏ ఊర్లలో ఏ ఏ బస్తీలలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆయన గాడ ఓట్లు అడగాలి ఏ గ్రామాలలో ఏ తండాలలో ఏ గూడాలలో ఇందిరామ ఇల్లు ఇస్తే ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఈ సవాలుకు సిద్ధమైతే రేపు ఓట్లు డబుల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాలు నువ్వే పిచ్చుకో ఇందిరమ్మ ఉన్న ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు మేమే పిచ్చుకుంటాం అని నేను చెప్తే అవునా అన్న అయితే కేసీఆర్ కు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాల్సిందే అన్నాడు అదేందయ్యా అన్న అంటే నువ్వు ఆలోచన చేయన్న అన్నాడు నేను ఆలోచన చేస్తే నాకు ఆలోచన వచ్చింది నిజమే కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో వచ్చిన ఎంబడే చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండ కట్టిస్తా నా బాధ్యత చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా బిడ్డ గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ రావు నీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఎందుకంటే కొడుకొస్తాడు అంటాడు కొడలొస్తాడు ఉంటది అల్లుడొస్తాడు ఉంటాడు బిడ్డొస్తాడు ఉంటది అందరు కలిసి ఒకటే దగ్గర చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుత బిడ్డ వేల కోట్లు మీరు దోపిడీ చేసి వేలాది మంది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలతో మీరు చెలగాట మాట్లాడుతున్నారు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ ఏమంటారు ఓకే అంటారా ఓకేనా ఓకే అన్నోళ్ళందరూ సై పైకెత్తురి మీ అందరూ ఆమోదం పొందినట్టే కదా మీరు ఆ మిత్రులారా తప్పకుండా చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నాది అదే విధంగా ఇవాళ చంద్రశేఖర్ రావు అన్ని చేసినా అంటున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా దళితుల మూడెకరాల భూమి ఇచ్చినా ఇంటికో ఉద్యోగం ఇచ్చినా ఇంటింటికి నల్లా ఇచ్చినా రైతు రుణమాఫీ చేసినా రైతు పండించిన పంట కొంటున్నా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ చేసినా ఇవాళ అన్ని పనులు నేను చేసినా రోడ్లు వేసిన విమానాశ్రయాలు కట్టించిన లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు మొత్తం మొత్తం ఇల్లు అలికినా సాంపి చల్లినా మొత్తం ముగ్గేసినా తెల్లగా మెరిసిపోతుంది తెలంగాణ అంటుండు నువ్వు చెప్పింది నిజమైతే నేను ఒక సవాల్ విసురుతున్న చంద్రశేఖర్ రావు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగులందరికీ సీట్లు ఇస్తానని చెప్పు నువ్వు మొగోడివైతే ఇయాల నేను సవాల్ విసురుతున్నా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నీ ఎమ్మెల్యేలు దొంగలు కాదు చిల్లరగాలు కాదు జేబు దొంగలు కాదని నీకు నమ్మకం ఉంటే ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా నీ ఎమ్మెల్యేలు కాకపోతే నీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను నువ్వు అనౌన్స్ చేయి నేను బట్టలు దించి తెలంగాణ ప్రజలు కొట్టకపోతే నేను చూస్తా అంటున్నా నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని నేను అంటున్నా ఇంతకుముందు చెప్పినావు కదా సిట్టింగ్ వాళ్ళందరికి సీట్లు ఇస్తాను ఇవాళ ఎందుకు ఫిట్టింగ్ పెడుతున్నావా వాని మీద వ్యతిరేకత ఉంది వీని మీద వ్యతిరేకత ఉంది వీడు దొంగ వాడు లంగ అని ఎందుకు చెప్తున్నావు అసలు దొంగవు నువ్వు గజ దొంగవు నువ్వు దోపిడీదారు నువ్వు తాగుబోతోడు నువ్వు తిరుగుబోతోడు నీ కొడుకు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పాతరేయాలనుకుంటున్నారు గెలిస్తేనేమో నీతురాయి ఓడితేనేమో ఎమ్మెల్యేలు అవులగాలు గాడిదలను తిడతావా ఎమ్మెల్యేలారా మీరు ఆలోచన చేసుకోండి 2014 గెలితే కేసీఆర్ మునగాడు అన్నాడు 2018 గెలితే కేసీఆర్ కేటీఆర్ మునగాళ్ళు అన్నారు 2023లో మీరు సంకనాక్తే మీరు లంగలు అంటున్నాడు కేసీఆర్ అంటే ఓటమిని అంగీకరించి ఓటమిని ఆయన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల ఖాతాలో రాయడానికి కేసీఆర్ సిద్ధమైండు అందుకే కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులైన విజ్ఞప్తి ఒక్కడే సరిగ్గా 150 రోజులు ఉంది ఈ 150 రోజులు ఇంట్లో సెలవు పెట్టుర్రి అమ్మకు చెప్పుర్రి నాయనకి చెప్పుర్రి ఇంట్లో ఇంటామెకు కూడా చెప్పుర్రి
ఈ దేశం కోసం ఈ తెలంగాణ కోసం 4 కోట్ల ప్రజల కోసం ఇంటికి 150 రోజులు సెలవు పెట్టిన ఈ తెలంగాణ కోసం నా జీవితంలో 150 రోజులు కేటాయిస్తున్నాని ఇంటికి సెలవు పెట్టి ఇల్లులు తిరగండి ప్రతి తండాకు గూడాకు మారుమూల పల్లెకి వెళ్ళండి ప్రతి తలుపు దట్టండి ప్రతి గుండెకు చేరండి మీరు వెళ్లి దండం పెట్టి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇయ్యమని అడగండి లక్షలాది మంది యువకులు ఇయాల కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు వస్తారు ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది మిత్రులారా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది 2009 లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రకటన చేసిందో 2023 డిసెంబర్ 9 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అద్భుతంగా లక్షలాది మంది మధ్యలో ఇక్కనే ఎల్బీ స్టేడియం లో చేసే బాధ్యత పెద్దలు శబ్బీరాలి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సంపత్ కుమార్ గారు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది తప్పకుండా ఉత్సవాలు అద్భుతంగా చేసుకుంటాం మిత్రులారా।